అనురాగ సంగమం నాలుగవ భాగం మూడవ భాగంలో రాజభూషణం దంపతులు వినిత దంపతులతో చర్చించి స్వప్నని కోరుకున్నవాడికిచ్చి పెళ్లి చేస్తారు కానీ స్వప్న జీవితం నాశనం అవుతుంది అతను పూర్తిగా మోసం చేసి డబ్బంతా నాశనం చేసి స్వప్నను వదిలేస్తాడు కథ కొనసాగుతుంది స్వప్న జీవితం ఏమవుతుంది భర్తకు విడాకులిచ్చి వేరే వ్యక్తిని వివాహం ఇది ఫారెన్ కంట్రీ కాదు ఇంకోసారి మాత్రం జీవితం దెబ్బతినదని గ్యారెంటీ ఏమిటి ఏం చెయ్యాలి ఇదే ఆవేదన రాజభూషణానికి రాజభూషణం తమ్ముడు కూతురు పెళ్లికి జగదీష్ కూడా వచ్చాడు ఇంత జరిగాక కేవలం శుభలేఖ వేసిన కారణంగా అతను పెళ్లికి రావటం ఏమిటి అంతే ఆ మనిషికి ఉన్నతమైన బుద్ధులు ఎలా వస్తాయి కనకపు సింహాసనమున అని ఊరికే అనలేదు అన్నది లీల రాజభూషణం మరదలు గదిలోకెళ్ళి స్వప్న ఎంత మంకుదో రాజభూషణం ఎంత దురుసుగా కాపురం చెడగొట్టి కూతుర్ని తీసుకొచ్చాడో కథగా వర్ణించి చెప్తున్నాడు జగదీష్ అసలు ఆ పిల్లకు డబ్బు గలదాననే అహం ఎక్కువండి నేను ఒక్కసారి కూడా దాని మీద చెయ్యి చేసుకోలేదు మగాడన్నాక సవా లక్ష పనులుంటాయి ఇంటికి రాగానే వెళ్ళావో ఈవిడికి సంజాయిషి ఇవ్వాలి మనశ్శాంతి ఉండనివ్వదు ఎప్పుడూ ఎప్పుడు ఏదో గోల నేను కాబట్టి దాంతో నెగ్గుకొచ్చాను కానీ ఇంకొకడైతే మూడోనాడే పారిపోయేవాడు అన్నాడు అందరూ మాట్లాడుకుంటుంటే ఇకిలిస్తూ వాళ్ల వెనకాలే తిరుగుతూ వాళ్ళే పని చేసుకోబోయినా నే చేస్తాగా నాకు అలాంటి పట్టింపులు లేవు అంటూ ప్రతి అడ్డమైన పని చేసేవాడు జగదీష్ ఆడవాళ్లు సినిమా కథలు చెప్పుకుంటుంటే తను కల్పించుకునేవాడు ఇంటల్లుడిగా ఉండాల్సిన హుందాతనం డిగ్నిటీ ఏమాత్రం పాటించకుండా అలా లేఖిగా తిరుగుతున్న జగదీష్ని కంపరంగా చూసేవాడు రాజభూషణం జగదీష్ని అతనంతా నిశితంగా చూడటం ఇదే మొదటిసారి ఆ కుర్రాడేనా అతనే రాజభూషణ మల్లుడు స్వప్న అంటూ వ్యంగ్యంగా తేలిగ్గా ఒకళ్ళకొకళ్ళు పరిచయం చేస్తుంటే తల కొట్టేసినట్లయింది రాజభూషణానికి ఆ మనిషి అంటేనే ఒక రకమైన అసహ్యం ఏర్పడింది అతనికి శతబ్దంగా చూస్తోంది స్వప్న తండ్రి ముఖం చూడలేకపోతోంది పులిలాంటి తండ్రి తన భర్త వల్ల కలుగుతున్న అవమానాన్ని బలవంతంగా మింగుతుంటే గాంభీర్యం చాటున దాచుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతుంటే గుండె బద్దలవుతోంది స్వప్నకు నిమిషాల మీద తండ్రి అతన్ని ఈ చుట్టుపక్కల లేకుండా గెంటించేయగలడు ఆల్ ఒక పురుగులాంటి మనిషి అతను తన తండ్రి అతన్ని కేర్ చేస్తున్నాడంటే కేవలం తన కోసం తను పోతే తండ్రి ఇంత దారుణమైన వ్యధ వెనక తను కారణమని తెలిసి బాధపడుతోంది తను పోతే ఇంత దారుణమైన వ్యధ అనుభవించక్కర్లేదు ఇలా సాగుతున్నాయి స్వప్న ఆలోచనలు నీ హోదాకు తగిన మనిషి కాడతను ఎందుకంత తొందరపడ్డావు చిన్నపిల్ల నిప్పు కావాలని మారాం చేస్తే ఇస్తామా అంటూ కొందరు పెద్దలు రాజభూషణాన్ని అప్పుడు చివాట్లు వేశారు ఇది జరిగింది అన్నాడు రాజభూషణం బరువుగా అందరూ అలా ఉంటారా మన కర్మ ఎంతమంది లేరు బీదవాళ్లలో అన్నాడు ప్రభాకర్ మీరెన్నైనా చెప్పండన్నయ్య లేమిలో నుంచి వచ్చిన లేఖి లక్షణాలు పోవు అడుక్కు తినేవాడికి ఎంత పెట్టినా అడుక్కు తినే బుద్ధిపోదు అసలు డిగ్నిటీ అంటే ఏమిటో తెలియనప్పుడు దాన్ని మెయింటైన్ చేసే ప్రశ్న ఎక్కడా తక్కువ వాడికి తక్కువ బుద్ధులు ఉన్నవాడిని చూస్తే కడుపులో మంట వాడికి అదంతా అప్పనంగా వచ్చిందేమోననే దుగ్ధ వీలైతే వాడిని కిందికి లాగాలనే వక్రబుద్ధి తప్పకుండా ఉంటాయి ఒక మాటన్నా వారికి లెక్క ఉండదు ఆత్మగౌరవం అనేది ఉండదు అందుకే ఎవడి అంతస్తుకు తగ్గవాడిని వాడు అల్లుడుగా తెచ్చుకోవాలి కారున మామగారు నేల మీద నడిచి అల్లుడిని తెచ్చుకుంటే వాడికి ఆ కార్యకటం రాదు సరికదా తను కారెక్కటానికి చేసే ప్రయత్నంలో కారులో ఉన్నవాణ్ణి కూడా నేల మీద కీడుస్తాడు ఆవేశంగా దుఃఖంగా ఉన్నది లీలకంఠం పోని అతన్న అన్నకు దూరంగా తెచ్చి ఈ ఊళ్ళో మీ కళ్ళెదురుగా ఉంచుకుని ఏదైనా బిజినెస్ పెట్టిస్తే అన్నాడు ప్రభాకర్ వాడిన ఈ ఊళ్ళోనా చే అన్నాడు రాజభూషణం అడ్డమైన వాడి దగ్గరకు పోయి అడ్డమైన పనులను చేస్తూ నేను రాజభూషణం గారి అల్లుణ్ణి కానీ నాకు అలాంటి భేదాలు లేవు మీకే పని కావాలన్నా నాకు చెప్పండి చేసి పెడతానంటూ పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటాడు ఇంటి గుట్టును కథలు కథలుగా వర్ణించి అందరికీ వీణల విందు చేస్తుంటాడు పరాయవాడి పర్సనల్ మ్యాటర్ అంటే అర్జెంటు పనులు కూడా అవతలికి నెట్టి కుతూహలంతో చచ్చిపోయే వ్యక్తులతో కూడిన సమాజం మనది ఆయనక తలెత్తుకుని తిరగక్కర్లేదు వాడొస్తే మేం పారిపోవాలి ముందు నుంచి అన్నది లీల మై గాడ్ ఏం చెయ్యాలి తొందరపాటితో చేసిన ఆ ఒక్క అడుగును ఓ అక్క ఆ ఒక్క అడుగుకు అమ్మాయి ఎంత శిక్ష అనుభవిస్తోంది బాధగా అన్నాడు ప్రభాకర్ డైవోర్స్ ఇప్పించేస్తే అన్నాడు రాజభూషణం ఇప్పిస్తే ఆ తర్వాత ఏం చేస్తాం కొన్నాళ్ళు భర్తతో కాపురం చేసిన ఆడపిల్లని ఎవరు చేసుకుంటారు ఎవరైనా ఒప్పుకున్నా అది మీ డబ్బు మీద ఆశ మాత్రమే అలాంటప్పుడు ఆ పిల్ల ఏం సుఖపడుతుంది అన్నది బిరిత మళ్ళీ అదే ఆలోచిస్తున్నానమ్మా ఎటు తోచట్లేదు నాకు వాడి దగ్గరికి పంపలేను వాణ్ణి ఇక్కడికి రప్పించి వేగలేను ఇరవై ఏళ్లకే కోరికలు చంపేసుకోమని దానికి సలహా అసలు ఇవ్వలేను నా లాయర్ బుర్ర నా కూతురి సమస్యను పరిష్కరించలేకపోతోంది నాకు కన్న ఆత్మీయులు ఎవరున్నారు ఎవరితో చెప్పినా చాటుకుపోయి నవ్వుకునేవారే మీతో చెప్పుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుందని టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు రాజభూషణం నే వెళ్ళి మాట్లాడనా అన్నాడు ప్రభాకర్ ఏం మాట్లాడతారు అతనికి అవన్నీ చిన్నతనం నుంచి అబ్బిన సహజ గుణాలు తాత్కాలికంగా మనం మార్చాలనుకున్న ఆ బుద్ధులు మళ్ళీ అతి త్వరలోనే బయటపడతాయి అన్నీ అయ్యే విసుగు పుట్టి ఊరుకున్నాం అన్నది లీల సరే మీరు పడుకోండి పొద్దుపోయింది ఈ సమస్యని కొన్నాళ్ళు కాలానికే వదిలయ్యే దల్చాను ఆ మనిషిని భరించే స్టేజీకి మనమన్నా దిగజారాలి లేదా అతడే మన స్థాయికి ఎదగాలి రెండోది అసాధ్యం ప్రస్తుతానికి మొదటిది కూడా సాధ్యం కాదు దానికి కొంత టైం కావాలి అంతాక ఇంతే అన్నాడు రాజభూషణం ఆ రాత్రి నిద్రాదేవత ఒక్కో కళ్ళ మీద ఒక్కో రకంగా పగ తీర్చుకుంది విరి నీకు శుభవార్త చెప్పనా చెప్తే ఏమిస్తావు అన్నాడు ప్రభాకర్ ఏమిటో చెప్పండి ముందు అన్నది విరిత నువ్వేమిస్తావో చెప్తే కంప్లైంట్ రాసిస్తాను ఏమని ఆఖరికి పెళ్ళాన్ని కూడా ఆమె ఆమె అడుగుతున్నారని పెళ్ళాన్ని ఆమెయామే అడగటం వాళ్ళు చెల్లించటం అనేదాన్ని చట్టబద్ధం చేశారు ఐసి ఏం కావాలి మీకు అడిగి తీసుకుంటే బాగోదు అడగకుండా ఇవ్వడం నాకు అలవాట్లేదే భర్తకైనా సరేనా ఆహా చచ్చాం ఎలా మరి అడగండి మీరు బావోదని చెప్పేశానుగా మరి పర్లేదు దాన్ని ఉపసంహరించుకోండి సరే తీరా అడిగాక ఛీ ఇది అడిగారేమిటి ఒప్పుకోను అంటే ఊరుకునేది లేదు విరిత సమాధానం చెప్పలేదు ఆమె చెవిలో సన్నగా ఏదో చెప్పాడు ప్రభాకర్ వెచ్చని రక్తం ఆమె బుగ్గల్లోకి పాకి వచ్చింది సిగ్గుతో ఎరుపెక్కిన ముఖాన్ని అరచేతుల్లో దాచుకుంటూ ఛీ మీరింత రౌడీ అని తెలిస్తే ఆ ఛాన్సు మీకు ఇవ్వకపోదును అన్నది విరిత మాట తప్పకు నువ్వు ఇవ్వకపోతే బలప్రయోగంతోనైనా పోదురు అసలు ఇంతకీ ఆ శుభవార్త ఏమిటో చెప్పనేలేదు సిగ్గు తెరల్లోంచి తల ఎత్తుతూ అడిగిందామే నువ్వు రాసిన బ్యాంక్ ఎగ్జామ్ నిన్ను ఇంటర్వ్యూ దాకా లాక్కెళ్ళింది వాట్ ఎస్ స్టైల్గా అన్నాడు ప్రభాకర్ గొప్ప ఇంటర్వ్యూ వచ్చినంత మాత్రాన సెలెక్ట్ అయిపోతానా అనవసరంగా లంచగొండి అనిపించుకున్నారు కానీ అయితే నేను అడిగింది ఇవ్వవా నో సెలెక్ట్ అయితే ఇస్తాను అలిగినట్లుగా చూశాడు ప్రభాకర్ నవ్వు ఆపుకుంటూ అమ్మో స్టవ్ మీద పాలు గోవింద అంటూ పరిగెత్తింది విరిత ఇంటర్వ్యూకి ఒకరోజు ముందుగా వెళ్లారు విరిత ప్రభాకర్ లోకమాన్య హోటల్లో రూమ్ తీసుకున్నారు ఒరిజినల్స్ చెక్ చేయించుకొని ఆ ఫైల్ ఇచ్చి లోపలికెళ్ళింది విరిత ఆపుకోలేని టెన్షన్తో అనీజీగా ఫీల్ అవుతోందామే ఎయిర్ కండిషన్ హాల్లోనే అరచేతులకు చెవట పడుతున్నట్టు ఉందామెకు ఒక టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు వీరిత తనకు ఆఫర్ చేసిన సీటులో కూర్చుంది మీ పేరు అందులో ఒక ఆయన అడిగాడు ఒరిజినల్స్లో తన పేరు లేదు వీరిత అన్నదామే ఏ ఊరు అమరవల్లి మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అని అడిగి ఆ సబ్జెక్ట్ మీద కొన్ని ప్రశ్నలు వేశాడు అప్పటికి ఆమెలో టెన్షన్ కొంత తగ్గింది సమాధానాలు బాగానే చెప్తున్నాను అనిపించింది దాంతో ధైర్యం పుంజుకుంది మీరు ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు నీ తలకాయలా ఉంది ప్రశ్న అనిపించింది విరితకు ఉద్యోగం మీకు అంత అవసరమా ఒక బట్టతల ప్రశ్న ఇప్పుడు వాళ్ళకు కథ చెప్పాలా మా వారు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రారు అంతవరకు ఐడియల్గా ఉండాలి అన్నది విరిత కుట్లు అల్లికలు నేర్చుకోవచ్చుగా ఈసారి పైకే నవ్వబోయి తమాయించుకుందామే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అంది అయితే మీరు కేవలం టైంపాస్ కోసం జాబ్ చేయాలనుకుంటున్నారు ఐ కరెక్ట్ నో ఇప్పుడు మేము ఒక మాదిరి స్టేజ్లో ఉన్నాం నాకున్న ప్రతిభను ఉపయోగించి మా జీవన ప్రమాణం పెంచుకోవాలనుకుంటున్నాను మన దేశంలో చాలామంది ఉన్నదాంతోనే తృప్తిపడే సోమరిపోతులని జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలనే తహతహ వాళ్లల్లో లేదని అర్థశాస్త్రం చెప్తోంది నేను అలాంటి సోమరిపోతుల్లో ఒకదాన్ని కాకూడదని అన్నది వీరిత మీరు మీరిప్పుడే ఉద్యోగం అమరవల్లిలో వస్తేనే చేస్తారా లేక ఏ ఊరు వేసినా చేస్తారా మా వారి దగ్గరే ఉండాలని తిరస్కరిస్తారా ఇంకో ఆయన అడిగాడు అయితే ఆమెకు ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తున్నారా మూడో ఆయన నవ్వుతూ అడిగాడు ఊరికే అడుగుతున్నాను అన్నాడు ఆయన తను కూడా నవ్వేస్తూ సాధ్యమైనంతవరకు మేమిద్దరం ఒకే చోట ఉంటే వసతిగా ఉంటుంది నాకు అలా వీలు పడకపోతే ఎక్కడ వేసినా చేస్తాను అన్నది వీరిత ఇంకా రెండు మూడు ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగిసింది ఎస్ మీరెళ్ళొచ్చి ఇంకా అన్నారు వాళ్ళు ఎలా చేశావు ఉత్సాహంగా బయటకొచ్చిన విరితను ఆత్రంగా అడిగాడు ప్రభాకర్ బ్రహ్మాండంగా చేశాను కనీసం అలా అనుకుంటున్నాను అతనితో పాటు నడుస్తూ వాళ్ల ప్రశ్నలు తన జవాబులు చెప్పింది విరిత చేతి మీద షర్టు కొంచెం పైకి లాగి వాచి చూసుకుంటూ పన్నెండు దాటుతోంది మీల్స్ చేసి గంట బస్సు అందుకుంటే సాయంత్రానికి ఇంటికెళ్ళిపోవచ్చు అన్నాడు ప్రభాకర్ గవ అడుగులేస్తూ విరిత సెలెక్ట్ అయింది అమరవల్లిలోనే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు నిజంగా నాకు సంతోషంగా ఉంది అంటూ ఇంతకుముందు ప్రభాకర్ అడిగిన దాన్ని గుర్తు చేసి మరీ ఇచ్చేసింది విరిత ఆ రోజు ఆమె తొలిసారిగా ఉద్యోగ పర్వంలో అడుగుపెడుతున్న రోజు కంగారుగా ఉద్వేగంగా ఉన్నది వీరితకు నాకేనా మగాళ్ళకి అలాగే ఉంటుందా అని అడిగింది ప్రభాకర్ని కంగారు కంగారుండదు థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు ప్రభాకర్ గొప్పగా వీరిత బ్యాంకులో కడుగుపెట్టగానే అనేక జతల కళ్ళు ఆమెను కుతూహలంగా నిశ్చితంగా పరిశీలించసాగాయి గురు ఫిగర్ మంచిదే పక్కనున్న క్యాషియర్ చెవిలో ఊదాడు ఆంజనేయులు తల ఊపాడు క్యాషియర్ ఆ నడక అద్భుతంగా లేదు ఆ జడచూడు తాచపాముల ఎలా కదులుతుందో కళ్ళు కూడా కలవరేకల్లా ఉన్నాయి రన్నింగ్ కామెంటరీ మొదలుపెట్టాడు ఆంజనేయులు అబ్బబ్బా నువ్వు నన్ను ఊదరగొట్టి మూడ్ పాడు చెయ్యకు నాకు కళాత్మక హృదయం ఉంది దాన్ని కాస్త స్వంతంగా ఎంజాయ్ చెయ్యని అంటూ విసుక్కున్నాడు క్యాషియర్ బ్రాంచ్ మేనేజర్ రూమ్లోకి వెళ్ళింది వినిత జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వటానికి రండి కూర్చోండి అంటూ మర్యాదగా ఆహ్వానించాడు మేనేజర్ నలభై ఐదేళ్లుంటాయి అతనికి పొడవుగా ఉన్నాడు శాంతంగా ఉన్న ముఖానికి కళ్ళజోడు హుందాతనాన్ని తెచ్చిపెట్టింది ఏ ఊరు వచ్చారు అన్నాడు ఈ ఊరు నుంచే సార్ అన్నది విరిత ఐసీ మీ వారేం చేస్తుంటారు ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్ బెల్ నొక్కి అటెండర్ని పిలిచాడు మేనేజర్ ఆనందమోహన్ని పిలు అన్నాడు విరితను ఆనంద్మోహన్కి పరిచయం చేస్తూ ఈమె క్లర్క్ కమ్ క్యాషియర్ మిసెస్ విరిత ఆమెకు సీట్ చూపించి వర్క్ అలాట్ చేయండి అంటూ మీకేం కావాలన్నా ఇతను అడగండి అన్నాడు విరితతో మేనేజర్ రండి అంటూ కుర్చీలో నుండి లేచాడు ఆనందమోహన్ ఆమెకు ఒక్కొక్కళ్లను పరిచయం చేసుకుంటూ పోసాగాడు ఈమె హెడ్ క్యాషియర్ మిస్సెస్ సర్వమంగళ ఇతను ఆంజనేయులు క్యాషియర్ ఈమె మిస్ వనజ టైపిస్ట్ ఈయన అకౌంటెంట్ మూర్తిరాజు గారు పరిచయాలు అయ్యాక ఆమెకు సీటు చూపించి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆనందమోహన్ ఆనందమోహన్ ముందు వరుసలో అతని ఎదర్ సీటు విరుతది లంచ్ టైంలో డైనింగ్ హాల్లో విరిత పక్కన కూర్చుంది సర్వమంగళ కొన్ని డిషెస్ వీరితకు ఆఫర్ చేసి క్లోజ్నెస్ ప్రదర్శించిందామే వనజ వల్లి ముభావంగా ఉంది ఆంజనేయులు కల్పించుకుని మరీ మాట్లాడాడు పార్టీ ఇవ్వాలి అన్నాడు కొన్ని కంఠాలు వంత పాడాయి మరికొన్ని మౌనంగా ఉన్నాయి సాయంత్రం స్వీటు హాటు కాఫీ తెప్పించి ఆ రోజే పార్టీ ఇచ్చేసింది వీరిత ఆ రోజే విశేషాలన్నీ చెప్పిందే చెప్తూ ప్రభాకర్ని సరిగ్గా నిద్ర కూడా పోనివ్వలేదామే పొద్దున పూట వీరితను స్కూటర్ మీద బ్యాంకు దగ్గర డ్రాప్ చేసి సాయంత్రం తను వచ్చేటప్పుడు పికప్ చేసుకొచ్చేవాడు ప్రభాకర్ ఆ రోజు జీతాల రోజు ఆ రోజు తనేం చేసినా అడగకూడదని ముందుగానే చెప్పింది వీరిత ప్రభాకర్కి అతనితో కలిసి సాయంత్రం షాపింగ్కు వెళ్ళి తనకు నచ్చిన ప్యాంటు షర్టు పీసెస్ కొన్నది నువ్వు చీర కొనుక్కో అన్నాడు ప్రభాకర్ వద్దు మీరు కొనిద్దురు కానీ అన్నదామే హోటల్లో మీల్స్ చేసి సినిమాకి వెళ్లారు సినిమా బిగినై కొంత అయిపోయింది ఆ రోజు ప్రభాకర్ని పర్సు తీయనివ్వలేదు వీరిత ఆమె సంతోషాన్ని కొంచెం కూడా పాడు చేయలేదు ప్రభాకర్ తన సీటులో కూర్చుని పెండింగ్ వర్క్ చూసుకుంటోంది విరిత ఇంతలో కొంచెం మోటుగా ఉన్న పల్లెటూరు మనిషి లోపలికొచ్చాడు ఎర్రని పంచ మాసి జేగురు రంగుకు తిరిగి పొట్టి చేతుల చొక్క చెవిలో ఆర్పి దోపిన చుట్ట ఏం కావాలి అన్నది విరిత టీడీఆర్ విరిత చేతికిస్తూ నాకు ఈ డబ్బు కావాలమ్మా అన్నాడతను ఈ డబ్బు నువ్వు ముప్పై ఆరు నెలలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశావు ఇంకా మూడు నెలలైనా కాకముందే ఎందుకు తీయటం అన్నది వీరిత నాకు అర్జెంటు పడిందమ్మా ఇలా తీసుకుంటే నీకు వడ్డీ నష్టం వస్తుంది నచ్చి చెప్తున్నట్లుగా అన్నదామే అతను వినలేదు అతని దగ్గర టీడీఆర్ తీసుకుని దాని వెనక రెవెన్యూ స్టాంప్ వేసి సంతకం పెట్టమంది అమ్మా నాదేనామ్మా తను కాదు నాది అనబోయి బ్యాంకు ఖాతాదారులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలలో పొలైట్గా మాట్లాడడం ఒకటి అని గుర్తుంచి నోరు మూసుకుంది విరిత అవసరమైన చోట్ల సంతకాలు తీసుకొని టోకన్ ఇచ్చింది విరిత ఆమె ఈ వర్క్ చేస్తున్నంతలో నాకు డబ్బు ఎప్పుడు ఇస్తారు అని ఓ నాలుగైదు సార్లైనా అడిగాడు అతను టోకెన్ తీసుకుంటూ ఈరోజు ఇచ్చేస్తారు కదూ మళ్ళీ అడిగాడు ఈరోజు ఇస్తారయ్యా ఎందుకు నీకే సందేహం అన్నది విరిత విసుగును దాచుకుంటూ ఈ సర్కారు వాళ్లతో పని ఎట్లాంటిదో నాకు బాగా తెలుసమ్మా బతికుండగా అర్జీ పెట్టుకుంటే సచ్చాక శాంతన్ చేస్తారు అందుకని అడుగుతున్నా ఇక్కడ మాత్రం నువ్వు ఉండగానే ఇస్తారు అని పేమెంట్ కౌంటర్ వైపు చూపిస్తూ ఈ టోకెన్ వాళ్ళకిస్తే డబ్బిస్తారు అలా బెంచ్ మీద కూర్చో వాళ్ళు పిలుస్తారు అని చెప్పి ఓచారు చూసుకోసాగింది విరిత ఆమె ఎదురుగా ఉన్న బెంచ్ మీద చతికిలబడి బ్యాంకునంతా పరిశీలిస్తున్న ఆమె తనని పిలవగానే లేచి పేమెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఆ సీటు ఆంజనేయులది డబ్బెంత అంటూ ఫిగర్ చూసి నోట్లు లెక్క పెడుతున్నాడు ఆంజనేయులు ఓర్ని నా డబ్బు భద్రంగానే ఉందన్నమాట సర్లే ఉంచు వస్తా అంటున్న అతని వైపు ఆ అని నోరు తెరుచుకుని చూశాడు ఆంజనేయులు ఆ నోరు తిరిగి మూసుకునే లోపలే బయటకు అతను లంచ్ టైంలో విరిత గారు భలే పార్టీని పంపారు మీరు పొద్దున అన్నాడు ఆంజనేయులు ఏం అన్నది విరిత ఒక పల్లెటూరు అతను రాలా ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బు తీసుకోవడానికి ఏం చేశాడు జరిగిందంతా ఆంజనేయులు యాక్షన్ జోడించి చెప్తుంటే నవ్వాపుకోలేకపోయారంతా లంచ్ అయిపోయాక అదే మూడ్లో వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు విరిత పెదవుల మీద హాసరేఖలు ఇంకా అలాగే ఉన్నాయి చదువు రాని కస్టమర్స్ దగ్గర వేలిముద్దలు తీసుకోవటానికి బదులుగా ఫోటోల పద్ధతి ఉన్నది అమ్మా ఇదిగో ఫోటో తీయించుకురమ్మన్నారు కదా పొన్న అంటూ విరిత చేతికి ఫోటో ఇచ్చాడు నాగర్న అనే కస్టమర్ ఆ ఫోటో చూసిన విరితకి కాసేపటిదాకా నోట్లో నుంచి మాట రాలేదు ఈ ఫోటోలో ఏమిటిది అన్నది అదా ఏలిముద్దలు వద్దు ఫోటో తీయించుకురమ్మన్నారు కదమ్మా అందుకని 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 బొటనవేల్ని ఫోటో తీయించుకొచ్చినా అన్నాడు నాగన్న మాయకంగా ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది విరిత ఏమిటండి కుతూహలంగా అడిగేటట్టుగా వచ్చిన ఆంజనేయులు ఈ బొటనే ఫోటో గొడవ అంచెలంచెలుగా పాకింది బ్యాంకులో నవ్వులు తరంగాలుగా తేలొచ్చాయి ఆ ఫోటోగ్రాఫర్ బొటనవేలు ఫోటో తీయమనంగానే తీసేశాడా తీయమంటే తీయనన్నాడమ్మా నేనే ఏలు తీయకుండా ముఖం తీస్తే డబ్బులు ఇయనన్నా అన్నాడు నాగన్న ఈ ఫోటో పనికిరాదు మళ్ళీ తీయించుకురా గొప్ప పని చేసేవలే మొత్తానికి జాగ్రత్త ఈసారి ముఖం తీయించుకురా ముఖం అన్నది విరిత సంతకం అదే ఏలి ముద్దరా ఏలి నుంచి తీసుకుంటారు కదమ్మా మొహం ఫోటో తీస్తే పనికొస్తుందా పోనీ ఫుల్ కొట్టించుకురానా ఇంకా సందేహం తీరటం లేదు అతనికి వద్దు అంటూ ఒక ఫోటో తీసి చూపించి అచ్చం ఇలాగే తీయించుకురా అన్నది విరిత నా మొహం అచ్చం అలాగే పడదుగా మరి అన్నాడతను హతో అనుకుంది విరిత రకరకాల ముఖాలున్న ఫోటోలు చూపించి అతని సందేహం తీర్చి సాగరంపేసరికి ప్రాణం తోకకొచ్చినంత పనైందామెకు వీరిత సర్వమంగళ చాలా క్లోజ్గా ఉండేవారు ఒక టేబుల్ దగ్గర లంచ్ తీసుకుంటూ ఒకళ్ళ డిషెస్ మరొకరు ఆఫర్ చేసుకుంటూ ఉండేవారు సర్వమంగళ గారు ఎక్కడున్నారు అయితే వీరిత గారు కూడా అక్కడే ఉంటారు ఇంకా వెతకక్కర్లేదు అంటూ జోక్ చేసేవారంతా ఒక్కోసారి ప్రభాకర్కి వీలు కానప్పుడు వీరిత సర్వమంగళ కలిసి వచ్చేవారు బ్యాంకు నుంచి వీళ్ళిద్దరి దగ్గర వనజకి గిట్టేది కాదు ఆమెకు తనకన్నా అందమైన వాళ్ళన్నా తనను మించిన తెలివితేటలున్న వాళ్ళన్నా తనకన్నా ఏ విధంగానైనా సరే ఓ పై ఓ మెట్టు పైనున్న వాళ్ళంటే అలర్జీ ఇది అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు విరిత సర్వమంగళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం నెమ్మదిగా అన్నది విరిత ఎందుకు విస్మయంగా అడిగాడు ప్రభాకర్ మన పెళ్ళై మూడేళ్లు దాటింది అయితే నాకు నాకు పిల్లలంటే ఇష్టం మెరుపు కొట్టినట్లయింది ప్రభాకర్కు అలాగే వెళదాం ముఖంతో అన్నాడు కోపం వచ్చిందా ఛ ఎందుకు మూడేళ్లకే నువ్వంత సందేహంగా మాట్లాడుతుంటే ఏదోలా అనిపించింది నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ ఇట్స్ ఆల్ రైట్ ఈరోజే వెళ్దాం అన్నాడు ప్రభాకర్ ప్రభావతి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు వీరితను నాలో ఏదన్నా లోపముందా బల్ల మీద నుంచి లేస్తూ ఆత్రంగా అడిగింది వీరిత మీకు డిఎండ్సీ చెయ్యాలి ఈసారి స్నానమయ్యాక రండి ఇక్కడ రూమ్ ముందుగానే బుక్ చేసుకోవాలి అన్నది డాక్టర్ ప్రభావతి ఇంటికొచ్చాక నీకు ఇంజెక్షన్ అంటేను ట్యాబ్లెట్స్ అంటేను అలర్జీ కదా డిఎన్సీ ఎలా చేయించుకుంటావు ఇంకొన్నాళ్ళు చూద్దాం విరి తొందరెందుకు అన్నాడు ప్రభాకర్ పర్లేదులేండి ఇంక దాని గురించి ఆలోచించకండి అనునయంగా అన్నది విరిత ఆ నెల పీరియడ్ రాలేదు విరితకు తను ప్రెగ్నెంట్ అని డిసైడ్ అయ్యాక ఆపుకోలేని సంతోషంతో ప్రభాకర్ని అల్లుకుపోయింది అమ్మయ్యా లక్కీగా ఆ ఆపరేషన్ గోల లేకుండా పోయింది ఒక్క నెల ఆలస్యమైనా నువ్వు పెట్టేదానివి నేను అయిష్టంగానైనా ఒప్పుకోవాల్సి వచ్చేది రిలీఫ్గా అన్నాడు ప్రభాకర్ అక్కడి నుంచి తమకు బాబే పుడతాడని వాడిని ఎంత క్రమశిక్షణతో ఎంత ఉన్నతంగా పెంచాలో చెప్తూ బాబు చేయబోయే అల్లరి గురించి రోజుకొక అందమైన కళ ప్రభాకర్ కళ్ళెదుట పేర్చేది విదిత అనుకున్నట్లు బాబే పుట్టాడు ప్రవీణ్ అని పేరు పెట్టారు బారసాలకి ప్రభాకర్ తల్లి అన్నలు వదినలు వీరిత తల్లి తండ్రి రాజభూషణం లీలా గిరిధర్ వచ్చారు సరైన వైద్య సౌకర్యం ఉండదనే వంకపెట్టి వీరితను తొలికాన్పుకి పుట్టింటికి పంపలేదు ప్రభాకర్ సమయం దొరికినప్పుడల్లా దెప్పుతూనే ఉంది అన్నపూర్ణ ఆయనకి భయమమ్మా అంతకన్నా ఏం లేదు అంటూ వెనకేసుకొచ్చిన వీరితను చాలేవే మిమ్మల్ని అందరినీ ఆ ఊళ్ళో కరలా నేను అన్నది అన్నపూర్ణ రియలీ అందరినీ అక్కడే కన్నావా అంటే నాన్న కూడా నిన్ను ఒక్క కాన్పుకు కూడా పుట్టింటికి పంపలేదన్నమాట మా అయితే అంటున్న విరిత అభిమానానికి నవ్వేసింది అన్నపూర్ణ బాబుతో ఇబ్బంది అవుతుందని కొన్నాళ్ళు అన్నపూర్ణ మరి కొన్నాళ్ళు రాజేశ్వరమ్మ ఉండేవారు ప్రభాకర్ దగ్గర అబ్బబ్బా వీణ్ణి కాసేపు పట్టుకోండి ఒక్క పని కూడా చేసుకొనివ్వడం లేదు అన్నీ మీ బుద్ధులే వచ్చాయి ముద్దుగా విసుక్కుంటూ ప్రవీణ్ని తెచ్చి ప్రభాకర్ మంచం మీద కూలేసింది విరిత ఇదిగో విరి మాటకి ఇదిగో విరి మాట ఒక పని చేయకూడదు సీరియస్గా అడిగాడు ప్రభాకర్ ఏమిటది వీటికో చెల్లిని కనివ్వు ఎంచెక్క ఇద్దరూ కలిసి ఆడుకుంటారు నీ జోలికి రాకుండా సిగ్గు లేకపోతే సరే మీ ఇద్దరూ చాలేండి నన్ను కొరుకు తినటానికి ఇంకో అమ్మాయి కావాలట మొహం చూడు మొహం నా మొహానికి ఏం చంద్రబింబంలా ఉంటుందట గర్వంగా అన్నాడు ప్రభాకర్ ఏమిటి గుంటలు గోతులు వీటితోన నవ్వింది విరిత టవల్ తీసుకుని స్నానానికి బాత్రూమ్ వైపు వెళ్తున్న వీరితకు అడ్డంగా నుంచున్నాడు ప్రభాకర్ ఏమిటిది నేను తలంటుకోవాలి ఈ ఆదివారం తప్పితే మళ్ళీ వారం దాకా కుదరదు నాకు అడ్డు లేవండి నేను తల నేను తలంటుతాను నీకు అంటూ ఆమెను పట్టుకున్నాడు ప్రభాకర్ అవతల గదిలో అత్తయ్య ఉన్నారు మీరు బాత్రూమ్ సరసాలు మానయండిక గొంతు తగ్గించి అన్నది వీరిత అబ్బా ఈ పెద్దవాళ్ళు ఉండటం కాదు కానీ నాకు బొత్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది నీ దగ్గర అలిగినట్లుగా అన్నాడు ప్రభాకర్ వాళ్ళు లేకపోతే మీ పుత్రరత్నంతో మనిద్దరి పని అయ్యేది ముఖ్యంగా నా ఉద్యోగానికి గోవిందనామాలు వచ్చేది అని నవ్వుతూ బాత్రూంలో దూరి చటుక్కున తలుపేసుకుంది విరిత కొంచెం సేపయ్యాక ఏమండి సన్నగా పిలిచింది విరిత తలెత్తి చూశాడు ప్రభాకర్ బాత్రూంలో నుంచి చెయ్యి మాత్రం యువతకి చాచి అక్కడ నా చీరుంది ఇటివ్వండి అన్నదామే తెల్లగా మెరుస్తున్న ఎర్రని గాజుల చేతి నినుపుదనం ఒక్క క్షణం గుండె లయ తప్పింది ప్రభాకర్కి చీరనామ చేతికిచ్చి ఆ చేతిని కూడా అలాగే పట్టుకొని ఇక్కడికొచ్చి కట్టుకోకూడదు అన్నాడు ప్రభాకర్ మృదువుగా మరే పాపం అంటూ చీరను లాగినట్టుగా తీసుకొని అతని చెయ్యి అవతలికి నెట్టేసి మళ్ళీ బోల్టు బిగించుకుందామే ఈ ఆడవాళ్లు ఎంత నిర్ధయులు మగాడికి అంది అందనట్లుగా ఊరిస్తూ రెచ్చగొడుతూ అతని అవస్థను చాటుగా గమనిస్తూ నవ్వుకుంటూ ఆపుకోలేని టెన్షన్తో అతను సతమతమవుతుంటే తమకు అదృష్టమే లేనట్లు పోజులు కొడుతూ ఆలోచనలతో ముభావంగా మారిపోయిన ప్రభాకర్ని క్రీగంట గమనించింది విరిత నిదానంగా తల చిక్కు తీసుకుంటూ అతని ఎదురుగా ఉన్న అద్దం దగ్గర నిలబడింది గులాబీ రంగు షిఫాన్ చీర కొంగు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతోంది తనున్న చోటు నుంచి అంగళం కూడా కదలకుండా బింకంగా చూస్తున్నాడు అతను అలంకరణ పూర్తయ్యాక కోపం వచ్చిందా ప్రభాకర్ దగ్గరగా వెళ్ళి అడిగింది విరిత నేను అనుకున్నది కరెక్టే షాంపూ వాసన వేస్తున్న ఆమె జడ ఆమె తడి జుట్టుని మొహాన్ని కానించుకుంటూ అన్నాడు ప్రభాకర్ ఏమనుకున్నారు మగాడు తనంత తానుగా దగ్గరకొస్తే ఆడది ఎక్కడలేని బెట్టు చూపిస్తుంది అతను దూరంగా ఉంటే ఆమె విరిత పెదవులు ప్రభాకర్ పెదవుల మీద ఆని అతని వాక్ప్రవాహాన్ని హఠాత్తుగా ఆపేశాయి ప్రవీణ్కి మూడో ఏడు వచ్చాక కాన్వెంట్లో చేర్చారు రాజేశ్వరమ్మ హైదరాబాద్ వెళ్ళిపోయింది ప్రవీణ్ ముద్దు మాటలతో ప్రభాకర్ సాహచర్యంతో తన సంసారం మధురమైన కావ్యంలా ఉన్నదని తృప్తిపడేది విరిత అలా మురిసిపోతున్న ఆమెను అభిమానంగా చూసేవాడు ప్రభాకర్ ఆ రోజు ఎప్పట్లాగే ఉదయం క్యాష్ తీసి పేమెంట్ క్యాషియర్ సీట్లో ఉన్న విరితకిచ్చింది సర్వమంగళ గవర్నమెంట్ పేమెంట్ అది గంటకే క్యాష్ అయిపోయింది విరితకు ఇంకా పేమెంట్స్ మిగిలిన్నాయి కస్టమర్స్తో బ్యాంక్ బాగా రద్దీగా ఉంది లోపలికి వెళ్ళి తేవాలంటే లేట్ అవుతుందని రిసిప్ట్ క్యాషియర్ ఆంజనేయులు దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వీరితకు అడ్జస్ట్ చేసింది సర్వమంగళ ఆంజనేయులు సీటు దగ్గర కూడా రష్గా ఉంది ఆ హడావుడిలో అతను సెక్షన్స్ మీద సైన్ చేయకుండా ఇచ్చాడు మధ్యాహ్నం మూడు గంటలు దాటుతోంది వీరిత దగ్గర కొంత క్యాష్ మిగిలింది ఆ క్యాష్ తాలూకు సెక్షన్స్ మీద సైన్ చేయమని ఆంజనేయుల్ని అడుగుతోంది వీరిత క్యాష్ మిగిలితే పేమెంట్ క్యాషియర్ దాని మీద సంతకాలు చేస్తాడు అతన్ని ఎందుకు చేయమంటున్నావు కొత్త రూల్స్ ప్రవేశపెట్టక నువ్వే సైన్ చేయి అన్నది సర్వమంగళ చివుక్కుమ అన్నది విరితకు నేను ఎందుకు చేస్తాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాదా బాధ్యత అన్నది విరిత మీరు రిసిప్ట్ రిసిప్ట్ సీట్లో ఉన్నప్పుడు పేమెంట్ క్యాషియర్ మీరిచ్చిన క్యాష్ మీద సంతకాలు చేయటంలా వాళ్ళు తీసుకునేటప్పుడు నా దగ్గర సిస్టమేటిక్గా సంతకాలు చేయించుకుని తీసుకుంటారు నేను ఎప్పుడు అలాగే చేస్తాను నేను అలా ఇవ్వను ఇలా సంతకాలు చేయను ఖచ్చితంగా అన్నది విరిత సర్వమంగళ ఆంజనేయుల తరపున మాట్లాడుతుంటే కష్టంగా ఉందామెకు సర్వమంగళ తన చెల్లెల్ని ఆంజనేయులకు ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నట్లు అతని ఫేవరిజం సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు విరితకు తెలియదు నువ్వు రూల్స్ మాట్లాడక విరిత నీకు లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేను రూల్స్కు విరుద్ధంగా పక్క క్యాషియర్ నుంచి నీకు అడ్జస్ట్ చేసి నీ ఇబ్బంది తొలగించలా అదే అలా ఎందుకు చెయ్యాలి ఓహో తీసుకునేటప్పుడు తట్టలేదా అలా అడగాలని వెటకారంగా అన్నది సర్వమంగళ నాకు క్యాష్ కావాలంటే రూల్స్ ప్రకారం సేఫ్లో నుంచే తీసివ్వండి ఇలా అడ్జస్ట్ చేసి నన్ను ఎరికించకండి అయితే నువ్వు సైన్ చేయవా నో ఇట్స్ ఆల్ రైట్ ఆంజనేయులు గారు మీరు సైన్ చేసేయండి అన్నది సర్వమంగళ ఆమె ముఖం రాయి కన్నా కఠినంగా బిగుసుకున్నది ఆ కళ్ళల్లో బుసలు కొడుతున్న కోపం వీరితను దగ్ధం చేసేలా ఉన్నది వీరితకు కూడా చేదు తిన్నట్లుగా ఉంది ఏదో మాట మీద మాట అలా వచ్చేసింది హఠాత్తుగా సర్వమంగళ ప్లేట్ ఫిరాయించిందనే కోపం పట్టుదల దానికి తోడైనాయి ఈ పరిస్థితి రావాలని వస్తుందని ముందుగా ఆమె కూడా ఊహించలేదు ఈ ఇద్దరు ఆడవాళ్ల మధ్య చిత్రంగా ఇరుక్కుపోయింది ఆంజనేయులు పరిస్థితి మరోలా ఉంది సడన్గా సర్వమంగళ తన వైపుకు తిరిగిపోవటం థ్రిల్లింగ్గా ఉందతనికి మరుసటి రోజు విరితకు క్యాష్ ఇస్తూ సైన్ చెయ్యి విరత నాకు మాత్రం డౌట్ రాదు అన్నది సర్వమంగళ మామూలుగా అయితే సర్వమంగళ క్యాష్ ఇచ్చేటప్పుడు విరిత చేత సైన్ చేయించుకోదు అంకె వేసుకుంటుంది నమ్మకం అంతే అనుకున్నాను మీరు రోజు తప్పకుండా ఇలా అడుగుతారని నవ్వుతూ సైన్ చేసింది బీరిత అంతకుముందు వాటికి కూడా సైన్ చేసేసింది అసలు ఈ నమ్మకాలెందుకు ఈ గొడవలెందుకు రూల్స్ ప్రకారం పోతే ఏమీ ఉండదు నాదే పొరపాటు నెమ్మదిగా అన్నది బీరిత అసలు ఇలా సంతకాలు చేయకపోవటం అన్నింటికి కలిపి ఒకేసారి చేయటం ఇవన్నీ రూల్స్కు విరుద్ధం కాదా హేళనగా అన్నది సర్వమంగళ అంతే తనదాకా వస్తే గానీ తెలీదు అని గొణిగింది కూడా విని వినట్లు తన పని చేసుకోసాగింది వినత ఏమైందావిడికి అంతటి క్లోజ్నెస్ ప్రదర్శించే ఈవిడ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయింది తనేం చేసిందని ఆ ఆంజనేయులు అసలే కన్నింగ్ ఫెలో తన నెత్తికి ఏదైనా రుద్దినా రుద్దగలడు అందుకే తనింతగా పట్టుబట్టింది ఈ సంగతి సర్వమంగళికి తెలుసు తెలిసి కూడా ఇలా కక్ష సాధింపు ధోరణి సాగిస్తోందంటే తన మాటను తిరస్కరించాననే కోపం గాయపడ్డాహంతో అలా ప్రవర్తించి ఉంటుంది అంతకన్నా ఏముండదు తననెంతో అభిమానించే సర్వమంగళ ఎప్పటికీ మారదు ఇలా అనుకున్నాక కాస్త ఊరట కలిగింది విరితకు డైనింగ్ హాల్లో విరిత తెచ్చిన డిషెస్లో తనకిష్టమే అయినవేమైనా ఉంటే తన తనే స్వయంగా తీసుకునేది సర్వమంగళ తను కూడా ఇష్టమైనవి గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు చేసి తీసుకొచ్చేది ఆ రోజు సీరియస్గా భోజనం చేస్తోంది సర్వమంగళ విరిత ఆమెకు కూడా ఆఫర్ చేసింది థ్యాంక్స్ అంటూ ముభావంగా తీసుకుంది చుట్టూ అందరూ ఉండటం చేత బయటపడ్డం ఇష్టం లేక బలవంతంగా తీసుకుందనే విషయం అర్థం కాగానే అదోలా అయిపోయింది విరిత నాలుగైదు సార్లు విరిత తనంత తానుగా మాట్లాడాలని చేసిన ప్రయత్నాలు సాగనివ్వలేదు సర్వమంగళ తుంచేసినట్లు మాట్లాడుతూ ముభావంగా ఉన్న సర్వమంగళ మంగళ ప్రవర్తనను నిస్సహాయంగా గమనించటం తప్ప ఏమీ చేయలేకపోయింది విరిత పోని ఆవిడంత ముభావంగా ఉంటే నువ్వెందుకు పూసుకు తిరగటం అన్నాడు ప్రభాకర్ మేము ఇదివరకు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం బ్యాంకులో అంతా తరచుగా మా స్నేహం గురించే మాట్లాడుకునేవాళ్ళు అలాంటిది మేమిప్పుడు ఇలా విడిపోయామంటే ఎంత లోకువా అన్నది విరిత నీ ప్రాబ్లం అసలు బ్యాంకులో వాళ్ళు ఏమైనా అనుకుంటారని బాధ లేక నిజంగానే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే బాధ భలేవారే మీరు అసలు మనసంతా కలిచివేసినట్లుగా ఉందండి నాకు ఇది అని చెప్పుకోలేని బాధ కడుపులోంచి తన్నుకొస్తోంది అంత దగ్గరతనం ఇంత చిన్న సంఘటనతో నామరూపాలు లేకుండా పోయిందంటే ఎవరిదో ఇప్పటికీ అర్థం కావటం లేదు నాకు అసలు ఎవరి పరిధిలో వాళ్ళుంటే ఏ గొడవలు ఉండేవి కావు ఇంత స్నేహంగా ఉండి హఠాత్తుగా విడిపోయి ఇలా వర్రి అవటం కంటే అదే మేలు సృష్టిలో స్నేహం తీయనిదే కావచ్చు కానీ ఇలా సడన్గా ఆ స్నేహితులే శత్రువులుగా మారటమంతా బిటర్నెస్ ఇంకొకటి లేదు వినిత నువ్వింత బాధపడుతున్నావు గానీ ఇందులో సగమైన ఆమెకు లేదు మీరెలా చెప్పగలరు సింపుల్ ఆమెకు అలానే ఉంటే నువ్వు ఆమెతో మాట కలపడానికి ప్రయత్నం చేసిన వెంటనే ఆమె కూడా సంతోషంగా అన్నీ మర్చిపోయి కలిసిపోయేది అలా ఎందుకు తప్పించుకుంటుంది నిజమే సాలోచనగా అన్నది విరిత పద మరి అలాంటప్పుడు ఈ వన్ వే ట్రాఫిక్ వి విధానానికి స్వస్తి చెప్పటం మంచిది కదూ నువ్వు కూడా నిర్లక్ష్యంగా ఊరుకో కొంతమంది ఆడవాళ్ళు బ్రతిమానుతున్న కొద్దీ బిగుసుకుపోయి తెగేదాకా లాగుతుంటారు కేర్లెస్గా ఉండటమే దానికి విరుగుడు అంతేనా అంతే లెట్ హర్ గో టు హెల్ విరిత నువ్వు ఈ మధ్య ఇలాంటి పనికి మారిన గొడవలతో అందమైన సాయంత్రాలన్నీ తినేస్తున్నావు అలకగా అన్నాడు ప్రభాకర్ సారీ సారీ అన్నానుగా అతని దగ్గరగా జరుగుతూ తేలిగ్గా అన్నది విరిత రాజభూషణం వచ్చాడా రోజు ప్రభాకర్ సెలవు పెట్టాడు ఉదయం బ్యాంకుకు వెళ్తూ తను కూడా మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేస్తానంది విరిత విరిత గారు మీకు ఫోన్ మేనేజర్ రూంలోకి వెళ్ళి ఫోన్ అందుకుంది విరిత విరిత నేను రాజభూషణాన్ని ప్రభాకర్కి యాక్సిడెంట్ అయింది రిసీవర్ మీద విరిత చెయ్యి గజగజ వణికింది కృష్ణారెడ్డి హాస్పిటల్కి వెంటనే వచ్చేయి విరిత చేతుల్లోంచి రిసీవర్ జారిపోయింది ఫెయింట్ అయి పడిపోయిందామే ఏమైంది అంటూ కంగారుగా అందరూ చుట్టుముట్టారు ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది అది విన్న వెంటనే ఆమె ఇలా అంటున్నాడు మేనేజర్ కంగారుగా ముఖాన కాసిని నీళ్లు జల్లి బయట కొంగుతో తుడిచి విరిత తలను ఒళ్ళోకి తీసుకుంది సర్వమంగళ సర్వమంగళ చెల్లెలి అనాకారితనానికి భయపడ్డ ఆంజనేయులు ఏదో సాకుతో ఆ మ్యాచ్ని ఎగరగొట్టేశాడు విరిత పట్ల తన ప్రవర్తనకు ఇప్పుడు సిగ్గుపడుతోంది సర్వమంగళ ముభావంగా మారిపోయిన విరితను పలకరించడానికి కాస్త అహం అడ్డొచ్చిందామెకు అందుకే మౌనంగా ఉండిపోయింది ఇన్నాళ్ళు మెల్లగా కళ్ళు తెరిచింది విరిత చీకట్లో బూచిని చూసి దడుచుకున్న చిన్నపిల్ల కళ్ళల్లా రెపరెపలాడుతున్నాయి ఆమె కళ్ళు ఒక్క ఉదుటన లేచి కూర్చుంది ఆమె నోటిమింట అసలు సంగతి విన్న మేనేజర్ తుళ్లిపడ్డాడు వీరిత రిక్షా కృష్ణారెడ్డి హాస్పిటల్ ముందాగింది లోపలికి దూసుకుపోతున్న వీరితను ఒక నర్సు అడ్డుకుంది ఎలా ఆయనకి ఏడుపు గొంతుతో అడిగింది వీరిత ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు డాక్టర్ గారు ఎవ్వరిని అలౌ చేయొద్దన్నారు అంటోంది నర్సు నేను చూడాలి ప్లీజ్ వెళ్ళనివ్వండి నన్ను నర్సును నెట్టేసి లోపలికి వెళ్ళింది వీరిత రాజభూషణం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు వస్తున్నాడు ఎలా ఉందన్నయ్య ఆయనకి వచ్చా పర్వాలేదా మాట్లాడుతున్నారా బెదురుగా అడుగుతున్న విరిత మీద ఓదార్పుగా చెయ్యేసి రాస్తూ పర్వాలేదమ్మా అంతా సవ్యంగా జరుగుతుంది అన్నాడు రాజభూషణం వణుకుతున్నా కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ ఒక గంటసేపు ప్రాణం పోయేంత టెన్షన్ అనుభవించింది విరిత ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ అన్కాన్షియస్లో పడిపోయింది కొన్ని గంటలు గడిచాక లోపలికి అలౌ చేశారు ఆత్రంగా ప్రభాకర్ బెడ్ దగ్గరికి పరిగెత్తిందామే ఆయన డిస్టర్బ్ చేయొద్దు దూరం నుంచి చూడండి అన్నాడు డాక్టర్ కృష్ణారెడ్డి కళ్ళు మూసుకొని మత్తుగా పడుకొని ఉన్నాడు ప్రభాకర్ గొంతు వరకు దుప్పటి కప్పి ఉంది ఏడుపు బిగబట్ట బిగబట్టకోలేకపోతోందామే ఏం పర్వాలేదు కదా భయం భయంగా అడిగింది తడిగా మెరుస్తూ బెదిరిపోతున్న విరిత కాటుక కళ్ళ వైపు జాలిగా చూస్తూ అతని ప్రాణానికి ఏం పర్వాలేదు డోంట్ వరీ అన్నాడు కృష్ణారెడ్డి హమ్మ ఎంత గండం గడిచింది అప్రయత్నంగా మంగళ సూత్రాలు మీదికి పోయింది విరిత చెయ్యి ప్రభాకర్కి నడుము దగ్గర నుంచి దిగువ భాగమంతా చచ్చుబడిపోయింది అతను దాంపత్య జీవితానికి పనికిరాడు ఈ నిజాలు విని కొయ్యబారిపోయింది విరిత ఎవరి ఓదార్పులు చెవికెక్కట్లేదు అందంగా చలాకీగా ఉండే సున్నిత మనస్కుడైన ప్రభాకర్ వీల్చైర్లో నిస్సహాయంగా నో బూన బోంతరాళాలు దద్దరిల్లిపోతున్నట్లు సప్త సముద్రాలు పొంగి ఆ ఒరవడిలో తనను ముంచేస్తున్నట్టు దిగులుగా దిక్కుతోచని పసిపాపలా ఉంది విరిత ప్రభాకర్ రోడిలో తలపెట్టుకుని కూర్చుందామే కట్టలు తెగిన ఏరులా ఆమె కన్నీరు అతన్ని ముంచెత్తుతోంది ప్రభాకర్ మానసిక స్థితి మాటల కందనట్లుగా ఉంది ఆమెను అతడు ఓదార్చట్లేదు ఎర్రబారిని అతని కళ్లలో నుంచి టపటప రాలుతున్నాయి కన్నీళ్లు ఆ స్థితిలో వాళ్లను చూసేవాళ్ల గుండెలు అవిసిపోతున్నాయి ఎలా ఓదార్చాలో తెలియట్లేదు రాజభూషణానికి అన్నపూర్ణ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది ఇవేవి విరిత చెవులకి సోకటం లేదు చిలిపిగా ఉత్సాహంగా మెరిసే ప్రభాకర్ కళ్ళలో ఆరని తడి ఆమె గుండెల్ని కోసేస్తోంది కంచంలో అన్నం కలిపి తెచ్చి స్టూల్ అతని ముందుకు జరిపి దాని మీద పెట్టింది విరిత ముద్ద చేసి అతని నోటికి అందివ్వబోయిన ఆమె చెయ్యిని అలాగే పట్టుకొని నా చేతులు బాగానే ఉన్నాయి కదా ఈ శ్రమ కూడా ఎందుకు నేను తింటాను బాధగా అన్నాడు ప్రభాకర్ ప్రభు ప్లీజ్ అలా మాట్లాడకండి ఇదివరకు ఎన్నిసార్లు నేను మీకు కలిపి పెట్టలేదు అతని తలను గుండెలు కదుముకుంటూ ఆర్తిగా అన్నది విరిత ఒక్కసారిగా పాత రోజులు గుర్తొచ్చాయి ఇద్దరికీ అప్రయత్నంగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు తడితో మసకబారిన ఆ కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి చెప్పుకోలేని సానుభూతి డాడీ మీరు కుర్చీలోంచి లేవరేం అప్పట్లాగా మా కాన్వెంట్కి వచ్చి నన్ను తీసుకురావట్లేదేం సందేహంగా అడుగుతున్నాడు ప్రవీణ్ ఏ ప్రవీణ్ ఇలా రా గట్టిగా అరిచింది విరిత ఎందుకు విరి అంత ఉద్రేకం వాడికి అర్థమయ్యేలా చెప్పాలి కాని అంటుంటే ప్రభాకర్ కంఠం దుఃఖంతో వణికింది నేను కారెక్కి పడిపోయానమ్మా ఇక్కడంతా దెబ్బ తగిలింది పెద్ద దెబ్బ తగిలిందా సందేహంగా అడిగాడు ప్రవీణ్ అవును పెద్ద దెబ్బే ఎన్నటికీ కోలుకోలేని దెబ్బ నిస్సహాయంగా మారింది ప్రభాకర్ స్వరం ప్రభాకర్ కళ్ళు తుడుస్తూ ఏడవకండి డాడీ ఇంకెప్పుడు అలా అడగనుగా అన్నాడు ప్రవీణ్ పశ్చాత్తాపంగా బెడ్ మీద బోర్లా పడుకుని వాళ్ల సంభాషణ వింటూ మోచేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తోంది విరిత ప్రభాకర్ కళ్ళు అటువైపు తిరిగాయి విరి చాలామంది ఆడపిల్లలు పెళ్ళై కొన్నాళ్లు గడపగానే ఉత్సాహాన్నంతా చంపుకుని భర్తలకి ప్రతిబింబాలుగా మారిపోతారు అతని ఆలోచనలు అలవాట్లు తమ నెత్తిమీద బలవంతంగా రుద్దుతుంటే నిశ్శబ్దంగా భరించడం వల్ల ఏర్పడే నిర్లిప్త అది అతను నవ్విస్తే నవ్వుతూ ఏడిపిస్తే ఏడుస్తూ మరబొమ్మలా తయారవుతారు అలా కాకూడదని నీ కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు చూడకూడదని నీలో ఉన్న ఆ పసి మనస్తత్వాన్ని అలాగే కాపాడాలని ఎన్నో అనుకునేవాణ్ణి కానీ నేనేం చేశాను జీవితాన్ని ఒక శిక్షలా తయారు చేశాను నీకు ఏమని ఓదార్చను ఏ ముఖం పెట్టుకుని ఓదార్చను నవ్వటమే మర్చిపోయిన నీకు ఏం చెప్పి నవ్వించను భర్తగా కూడా పనికిరాని నేను చప్పున లేచొచ్చి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది విదిత ఆ కళ్ళల్లో ఏం చదివాడో మాట్లాడ్డం ఆపేశాడు ప్రభాకర్ నేను బాధపడేది అందుకు కాదండి విరి విరి అంటూ క్షణం వదలకుండా నా కూడా తిరిగే ప్రభాకర్ ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూ చిలిపిగా వేధించే ప్రభాకర్ ప్రతిరోజు జోక్స్ కట్ చేస్తూ నన్ను బ్యాంకుకు తీసుకువెళ్ళి తీసుకొచ్చే ప్రభాకర్ నేను కాస్త బాధపడితే ఓర్చుకోలేని నన్ను నవ్వించే వరకు నిద్రపోని సుడిగాలిలా నన్ను చుట్టుముట్టే ప్రభాకర్ ఈనాడు సర్వం కోల్పోయిన వాడిలా నిస్సహాయంగా వీల్చైర్లో నవ్వటమే చేతకాని వాడిలా విరాగిగా మారిపోతే చిలిపిత్తనం తొణకిసలాడే ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో నిరంతరం కన్నీళ్లు పొంగి పొల్లుతుంటే ప్రతి చిన్న విషయానికి బేలగా మారి దుఃఖిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి ప్రభు మీరు పూర్వంలా నవ్వుతూ ఉండాలి మీకు నేనున్నాను కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాను అలా విషాదంగా ఉండొద్దు ప్లీజ్ ఆవేశంగా అన్నది విరిత మౌనంగా ఉండిపోయాడు ప్రభాకర్ మాట్లాడండి అతన్ని కుదుపుతూ అన్నదామే ఏం మాట్లాడను చెప్పండి పూర్వంలాగే ఉత్సాహంగా ఉంటారు కదూ ఉత్సాహం అనేది కొన్ని కొన్ని సంఘటనల ప్రేరణ వల్ల సహజంగా కలగాలి మనం బలవంతంగా తెచ్చుకోలేనిది అదొక్కటే విరిత అలా అంటే ఎలాగండి భార్యాభర్తలిద్దరూ సంసార రథానికి రెండు చక్రాలు ఒక చక్రం విరిగితే రెండో చక్రం ఒక్కటి ఆ బరువు మొయ్యలేదు విరిత నా గురించి కాదు నా బాధ నాకు నువ్వున్నావు కానీ నీకెవరున్నారు విరి మీరున్నారు చటుక్కున్నది విరిత ఎందుకు ఒక పక్క ఉద్యోగం నా సేవ బాబు బాధ్యత అన్నింటితో పోరాడి నువ్వు అలసిపోతుంటే గుడ్లప్పగించి చూడ్డం తప్ప కనీసం చేయూత ఇవ్వలేని వాణ్ణి మీరిలా తప్ప ఇంకోలా మాట్లాడరా ఇంకెలా మాట్లాడను మీరు నవ్వుతూ ఉండండి అలా ఉంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది అలాగే భారంగా అన్నాడు ప్రభాకర్ నేను నవ్వుతూ ఉండాలట నవ్వెలా వస్తుంది నాకు ఇంత భారం మొయ్యలేక తను నలిగిపోతుంటే అలసన ముఖంతో దిగులుగా ఉన్న కళ్ళతో పిచ్చిదానిలా దీనంగా విరితా నా కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా నవ్వను అర్ధరాత్రి మెలకువ వస్తే దిండిలో మొహం దాచుకొని నిశ్శబ్దంగా ఏడుస్తుంది నా ముందు ఏడిస్తే నేను బాధపడతానని కనీసం స్వేచ్ఛగా ఏడవటానికి కూడా నోచుకొని ఆమెను చూసి నవ్వనా నేను ప్రభాకర్ గొంతులో దుఃఖం ఉండలుగా చుట్టుకుంటోంది ఎవరితో మాట్లాడుతున్నాడతను ఆత్మీయుల దగ్గర తప్ప అతనంతలా కదిలిపోడు చెప్పులు విడిచి నిశ్శబ్దంగా కిటికీలో నుంచి తొంగి చూసింది విరిత అతను గిరిధర్ ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లు అనిపించింది విరితకు తను తాను కంట్రోల్ చేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది విరిత వచ్చినట్లుంది అన్నాడు ప్రభాకర్ తన వెనకాల గిరిధర్ నిలబడ్డట్లు తెలుస్తోంది విరితకు వెనక్కి తిరిగి అతని ముఖం చూడటానికి ధైర్యం చాలట్లేదు ఆమెకు ఎంత ఆపుకున్నా కళ్లల్లోంచి నీళ్లు రావటం ఆగడం లేదు ఆమెనే మౌనంగా గమనిస్తున్నాడు గిరిధర్ తల ఎత్తటం లేదు విరిత ఇదివరకైతే తన ఈ మౌనాన్ని గురించి ఒక ఆట ఆడించేది విరిత భగవంతుడు ఎంత నిర్ధయుడు తను ఒక చెట్టును దాటి ఒక చెట్టును నాటి నీరు పోసి పెంచి అది పచ్చగా కళకళలాడే సమయంలో మొదలంట నరికే కఠినుడు అతను ఒక హంతకుడు తల వంచుకుని అతనికి కాఫీ కప్పు అందించింది విరిత ఆమె కంట్లో నుంచి ఒక నీటి చుక్క జారి కప్పు అంచు మీద పడి నెమ్మదిగా పక్కకు జారింది విరిత గిరిధర్ కంఠాన్ని చీల్చుకుని వచ్చిందా పిలుపు రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుంది విరిత ఆత్మీయుడైన గిరిజను చూడగానే ఆమెలో దుఃఖం తన్నుకొచ్చేస్తోంది ఆమె చేతులు తొలగించి కళ్ళు తుడుస్తూ బిరి ఎలా ఓదార్చాలో తెలియటం లేదు నీకు ఇలాంటి కష్టం వస్తుందని కలలో కూడా ఊహించలేదు అయినా అయినా గుండె దిటవ్ చేసుకోవాలమ్మా నువ్వు ఇలా ఉంటే ప్రభాకర్ మరి కుంగిపోతున్నాడు అతనికి మానసిక ఉల్లాసం కలిగించటం చాలా అవసరం దుఃఖాన్ని కోవిరి ఒక రకంగా నువ్వు అదృష్టవంతురాలివే అలా అనుకునే మనసును సరిపెట్టుకోవాలి ప్రభాకర్ ఏమన్నాడో తెలుసా ఏమన్నారు వెక్కిళ్ల మధ్య అడిగింది విరిత విరిత నూరేళ్ల జీవితం ఇలా నిస్సారంగా గడిచిపోవాల్సిందానా నో అలా జరగటానికి వీల్లేదు జీవితంలో మాధుర్యాన్ని ఆమె చూసి చూడకముందే ఆమె బ్రతుకు భగ్నమైంది ఇలాగే ఆమెను జీవించమనటం అన్యాయం అందుకని విరితకు విడా నేనే మంచివాణ్ణి చూసి ఆమెకు పెళ్లి చేస్తాను బావా ఇవి మాటలు కావు వీరిత ప్రభాకర్ ఆలోచనలు ఇలాగే ఉన్నాయి తనదైన దాన్ని తనకెంతో ప్రియమైన దాన్ని ఇతరులకు ధారపోయటంలో ఉండే వేదనని అంతా అతను విధి ఆయనకు మాత్రం ఘోరమైన శిక్ష వేయలేదు ఇదే నేను అడిగాను అతనికి ఇంకా అనుభవించే అవకాశం లేదట ఉండి నువ్వెందుకు పోగొట్టుకోవాలంటున్నాడు వీరితకు ఎన్నో చెప్పాలనిపించింది ప్రభాకర్ ఆలోచనలు మాటలు తననెంత క్రూరంగా నమిలేస్తున్నాయో వివరించి చెప్పాలనుకుంది కానీ ఒక్క మాట కూడా గొంతు పెగిలి రావటం లేదు గిరిధర్ అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే అతని భుజం మీద తల ఆనించి రోధించసాగింది విరిత గిరిధర్ చేతులు భుజ్జగింపుగా ఆమె తల వెన్ను నిమురుతున్నాయి నిస్సంకోచంగా అతను ఆమెని దగ్గరకు తీసుకున్నాడు ఒకప్పుడు విరిత కౌగిలి కోసం తను తహతహలాడేవాడు కానీ ఇప్పుడు ఆమెనిలా దగ్ తన దగ్గరకు తీసుకుంటుంటే తనలో ఏ కోరిక రగలటం లేదు ఏడుస్తున్న పసిపాపను దగ్గరకు తీసుకుని లాలిస్తున్నట్లే ఉంది నిజమైన ఆత్మీయుడిలా నిస్వార్థంగా ఆమెకు మిగిలిపోవాలనుంది తానెలాంటి ప్రేమికుడు విరితను నవ్వించాలని ప్రభాకర్ ప్రభాకర్కి ఉల్లాసం కలిగించాలని విరిత అంత దుఃఖంలోనూ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మనసు ద్రవించిపోతోంది గిరిధర్కు విరిత నీకెలాంటి సహాయం కావాలన్నా నాకు రాయి నీకోసం నీ సుఖం కోసం నిరంతరం ఆలోచించే నేనున్నానని గుర్తుకు గుర్తుంచుకుంటే చాలు అన్నాడు గిరిధర్ ప్రభాకర్కు కూడా అలాగే చెప్పాడు రాజభూషణం గిరిధర్ వీళ్ళిద్దరి ద్వారానే విరితలో మార్పు తీసుకురావాలని ప్రభాకర్ అనుకుంటే వారిద్దరి ద్వారానే ప్రభాకర్లో అలాంటి ఆలోచనలు మొలకెత్తనివ్వకుండా చేయాలని విరిత అనుకుంది రోజులు వారాలు కలిపి నెలల్ని తరుముతుంటే నెలలు సంవత్సరాల్ని తరమసాగాయి కథ కొనసాగుతుంది